Hello everyone, welcome back to my channel. This is Joshna. Andre ela unnaru friends baagunnara ela unnaru em chestunnaru and mee pannalanni start ayipoyaya ledante inka intlone unnara anedi naatho comment section lo share cheskondi. So normal ga aithe andar pannalu almost start ayipoyayi ippudu kodiga free chesaru kada ippudu lockdown anedi so anni works anedi start ayipoyuntayi almost andarki naaku telisi. అండ్ ఇక్కడేమో నాకే ఫుల్ మ్యాగీ క్రేవింగ్స్ బాగా ఉన్నింది అనమాట, తినాలి తినాలి అనిపిస్తూ ఉన్నింది. అండ్ నాకే మ్యాగీతో పోలిస్తే ఇప్పి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మ్యాగీ ఇష్టం ఇప్పి ఇష్టం అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే రెండింటితో కంపేర్ చేస్తే నాకు ఇప్పి అంటే కొద్దిగా ఇష్టం అనమాట, మ్యాగీ అంతగా లైక్ చేయను నేను. సో చాలా క్రేవింగ్స్ ఉన్నింది అందుకని తినాలనిపించి ఇది చేసుకొని తింటున్నాము. సో ఇక్కడేమో పార్సల్ వచ్చింది, ఎవరి కోసం అంటే సాక్షికి అనమాట. సో సాక్షి పాప కోసం తీసుకున్నాను నేను ఇది. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇంకొక యూట్యూబ్లో చూసాను అనమాట నేను. యాక్చువల్లీ తన వీడియో నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో దానిలో తను వాళ్ళ అమ్మాయికి తీసుకుంటే సో చాలా బాగా నచ్చింది నాకు అది. సో నేను తీసుకుందామని తీసుకున్నాను. సో చూడండి మీదే ఏంటి అనేది. స్టార్టింగ్ అయితే నేను తీసుకున్నప్పుడు అనుకున్నాను అనమాట, వచ్చిన తర్వాత తను దీన్ని ఎంజాయ్ చేస్తుందా లేక ఏడుస్తుందా అని అనుకున్నాను. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో చూసారు కదా ఆ స్వింగ్ అనేది తీసుకున్నాను అనమాట పిల్లలది ఉయ్యాల. చాలా క్యూట్గా అనిపించింది ఫ్రెండ్స్ నాకు, అది చూడగానే బాగా నచ్చేసింది. సో తీసుకోవాలి అని వెంటనే ఆర్డర్ చేసేసాను. మీరు చూడండి ఎలా వచ్చింది అనేది, చాలా బాగా వచ్చింది. ప్లాస్టిక్ అయినా కూడా ఏం బ్రేక్ అవ్వలేదు, బాగా వచ్చింది. బాగా నీట్గా పార్సిల్ చేసి ఇచ్చారనమాట. సో చూసారు కదా ఇలా ఉందన్నమాట అది. సో అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను మీకు. ఇక్కడ వాళ్ళ పప్ప ఫిక్స్ చేస్తున్నారు దీన్ని, నాకు అవ్వలేదన్నమాట. ఓపెన్ చేయడం మాత్రం నేనే ఓపెన్ చేశాను. ఏదైనా సరే, ఏదైనా కొరియర్ వచ్చినా పార్సల్ వచ్చినా నేనే ఓపెన్ చేయాలన్నమాట. అది ఎవరిదైనా సరే, నాదైనా అమ్మదైనా మా హస్బెండ్ అయినా ఎవరిదైనా సరే, నాకు ఇష్టం అన్నమాట అలా ఓపెన్ చేయడం. సో చూసారు కదా ఫైనలీ స్వింగ్ అనేది రెడీ అయింది. ఇక్కడ చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ ఎక్కువసేపు అయితే కూర్చోపెట్టడం లేదు, జస్ట్ ఊరికే ఒక 10 to 15 minutes అంతే. బికాజ్ ఇంకా తను కూర్చోదు కదా, అందుకే కూర్చోపెట్టట్లేదు. సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా లగేజ్ అంతా ఇలానే ఉందన్నమాట, ఇంకా ఏం సర్ది పెట్టలేదు. చూడండి ఎక్కడక్కడ అలానే ఉన్నాయి బాక్సెస్లో. సో అన్ని వీటిలో బట్టలు అవన్నీ ఉన్నాయి. సో ఇలా డైపర్స్ బ్యాగ్ నా మేకప్ కిట్ అంతా ఉంది. మేకప్ కిట్ ఉంది కానీ అసలు ఏమి మేకప్ చేసుకోను అనమాట నేను. అసలు చూడండి ఇది యాక్చువల్లీ నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను దీన్ని. సో సారీ. సో ఇదైతే నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. దీనిలో చాలా ఉన్నాయన్నమాట, చూపిస్తాను చూడండి. ఇవన్నీ స్టిక్కర్స్. సో ఈ స్టిక్కర్స్ కూడా మీరు చూసారంటే నేను ఏమీ యూజ్ చేయలేదు. సో చూడండి ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా అలానే ఫుల్ ఫుల్ అలానే ఉన్నాయి. చూడండి నేను ఏమీ యూజ్ చేయలేదు. అండ్ వీటిల్లో అయితే కొన్ని యూజ్ చేశాను. ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటాను కానీ పెద్దవి పెద్దగా పెట్టుకోను అనమాట నేను. సో దేర్ యు గో మై మేకప్ కిట్ అనమాట. సో వీటిల్లో ఏమేమో ఉంది, అసలు ఇవి ఎలా యూజ్ చేయాలి ఏమీ కూడా కొన్ని తెలియవు అనమాట నాకు. సో అప్పుడు పెళ్ళప్పుడు తీసుకున్నాను నేను ఇది, అదే లాస్ట్ అనమాట. పెళ్ళికి వేసుకున్నాను అంతేగాని మళ్ళీ వేసుకునే లేదు. ఇదైతే కాంపాక్ట్ పౌడర్. ఇవంతా అసలు నేను యూజ్ చేయను ఫ్రెండ్స్, అస్సలు అంటే అస్సలు యూజ్ చేయను. వీటన్నిటికీ డేట్ కూడా అయిపో వచ్చేసి ఉంటుందేమో ఆల్మోస్ట్, నేనైతే దీన్ని అబ్జర్వ్ కూడా చేయలేదు. సో చూసారు కదా అన్నీ అలానే ఉన్నాయన్నమాట ప్యాక్డ్.
సో ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ చూసారా, వీటిలో కూడా ఒకటేమో పెట్టుకొని తిన్నాను. అలా అసలు మేకప్ చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడను అన్నమాట నేను. సో అన్నీ అలా ఉంటాయి. ఇది రీసెంట్గా బయట తీసాను, ఎందుకంటే నేను సాక్షి పాపకి ఇలాంటి థీమ్లో ఒకటి చేశాను ఫోటోషూట్, 6th మంత్ ఫోటోషూట్, అందుకనేసి ఇలా బయట తీసానమాట దీన్ని. ఫొటోస్ మీకు అటాచ్ చేస్తాను చూడండి. సో దానికోసం బయట తీసాను, ఇంకా అలానే ఎక్కడికి ఎత్తుకొని వచ్చానమాట. సో ఇలా లిప్ గ్లాస్, ఇదేంటిది మస్కారా, ఇలాంటివన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏది యూజ్ చేయడం లేదన్నమాట. ఇదైతే ప్రైమర్. సో ఇంకా ఏమో ఇది చూడండి, మేకప్ రిమూవర్ అన్నమాట. దీన్ని బట్టే మీకు తెలుస్తుంది నేను మేకప్ వేసుకుంటానా లేదా అనేది. సో చూసారు కదా, అసలు ఓపెనే చేయలేదు. ఇది కవర్ కూడా అలానే ఉంది చూడండి పైన. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియడం లేదు, మీకు కనిపిస్తుందా లేదా అని. చూసారా, మీకు సౌండ్ వినిపిస్తుంది. సో మేకప్ వేసుకుంటే కదా రిమూవ్ చేయడానికి. సో దీన్ని బట్టే మీకు అర్థమైంటుంది. ఇదిగోండి మేకప్. ఆ డబ్బింగ్ చూడండి ఎంత కామెడీగా అనిపించిందో నాకైతే. యాక్చువల్లీ నేను అనుకోలేదు, నార్మల్గా నేను మ్యూట్ చేసి ఫాస్ట్ మోడ్లో పెడతానమాట. అండ్ ఇదేమో నేను అలానే మాట్లాడాను డైరెక్ట్గా డబ్బింగ్ చేయకుండా. సో ఫాస్ట్ మోడ్లో పెట్టేసరికి అది అలా కామెడీగా అనిపించింది నాకు. సో మీరు ఎలా ఫీల్ అవుతారు, కామెడీగా అనిపించిందా లేదా మీకు అనేది చూద్దాము అని నేను అలానే ఉంచేసాను అది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్, ఫన్నీగా అనిపించిందా అది? సో ఫ్రెండ్స్ ఇంకేంటంటే, నేను నార్మల్గా రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. బికాజ్ వ్లాగ్ నేను ఎప్పుడైనా కమ్యూనిటీ ట్యాబ్లో అడిగితే కూడా మిమ్మల్ని మీరు వ్లాగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట. ఇన్ కేస్ వ్లాగ్స్ కాకుండా ఏదైనా డిఫరెంట్ వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటుంటే నాకు ఈ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ కొన్ని ఐడియాస్ కూడా ఇవ్వండి, మీరే ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మర్చిపోకుండా కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ అనేది మీకు కావాలి అనేసి, డిఫరెంట్గా ఏదైనా కావాలనుకుంటే. సో అది ఫ్రెండ్స్, ఇంకేంటి ఏం చేస్తున్నారు ఇంట్లో? అండ్ అడిగాను కదా ఇందాకే మిమ్మల్ని వర్క్స్ అనేవి మీరు స్టార్ట్ అయ్యాయా లేదా అనేసి. సో అమ్మ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, డైనింగ్ హాల్ కట్టిస్తున్నందుకు చాలా బిజీగా ఉన్నారు ఆ వర్క్లో, అందుకే వీడియో పెట్టడం అస్సలు కుదరడం లేదన్నమాట. అందరూ అడుగుతూ ఉన్నారు అమ్మ ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అని. నేను నిన్న కూడా మీకు చెప్పాను ఎందుకు అనేది రీజన్. సో ఇప్పుడు మీకు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఇంకొక పార్సల్ వచ్చింది, మా ఫ్రెండ్ దగ్గర నుండి వచ్చిందనమాట. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా నేను, ఈ మంత్ 26th నా బర్త్డే ఉంది అనేసి. సో దానికోసమే అనమాట ఈ పార్సల్స్ అంతా. ఇది మా ఫ్రెండ్ ఆర్డర్ చేసింది. సో ఏముందో చూద్దాం. నాకైతే ఇలా గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అలా ఇష్టపడతారు అనేది నాకు చెప్పండి. నేను చిన్నప్పటి నుండి అంతే అనమాట, ఏదైనా సరే యాక్చువల్లీ ఎవరికి గిఫ్ట్స్ వచ్చినా కూడా అంతే, నేనే ఓపెన్ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అది నాకైనా సరే వేరే వాళ్ళకైనా సరే, నాకు తీసుకోకపోయినా పర్వాలేదు, నేను తీసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ ఓపెన్ చేయడానికి మాత్రం నాకు చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువ అనమాట. సో ఇక్కడ చూసారా,
కప్పు పంపించింది తను. దానిపైన నా పేరు ఉందన్నమాట. చాలా బాగుంది కప్పు. సో అదే అన్నమాట నా బర్త్డే గిఫ్ట్ ఇంకొకటి. సో సారీ నేను గమనించలేదు, అది సరిగా కనిపించట్లేదు ఇక్కడ. అండ్ దాని వెనకాలైతే నా పేరుంది జోష్నా అని. నేను ఇలా కప్స్లో మిల్క్ బూస్ట్ ఇలాంటివి తాగడానికి ఇష్టపడతాను ఫ్రెండ్స్, అందుకే మోస్ట్లీ తను పంపించింది అనుకుంటాను. టీ కాఫీ అయితే నేను పెద్దగా తాగాను, కానీ టీ కాఫీ తాగితే కూడా నేను స్టీల్ గ్లాస్లోనే తాగుతాను. అండ్ మిల్క్ ఏమైనా తాగాలన్నా, బూస్ట్ కాఫీ తాగాలన్నా, బూస్ట్ హార్లిక్స్ ఇలాంటివి తాగాలన్నా ఇలా యూజ్ చేస్తాను అన్నమాట కప్స్ అనేవి. సో పార్సెల్ బయట వాళ్ళ దగ్గర తీసుకున్నాం కదా, సో ఆఫ్టర్ దట్ నేను శానిటైజ్ చేసుకుంటున్నాను నా హ్యాండ్స్ని. అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు. సో మీరందరూ కూడా శానిటైజ్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.